హెచ్చరికలు ఆంక్షలకు తాను భయపడేది లేదని తేల్చి చెప్పిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధం మొదలెట్టారు తూర్పు ఉక్రెయిన్పై దాడి చేయాలని రష్యా సైన్యాన్ని ఆయన ఆదేశించారు పుతిన్ ఆదేశాల మేరకు రష్యా సైన్యం ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది ఇప్పటికే రష్యా బలగాలు సరిహద్దు దాటి ఉక్రెయిన్లోకి ప్రవేశించాయి లుహాన్స్క్ ప్రాంతంలోని రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్నాయి అయితే రష్యా దాడులకు ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా స్పందిస్తోంది రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ప్రజలు నగరాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది అటు అన్ని దేశాలు ఉక్రెయిన్లోని తమ పోరులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతోన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే భారత్ కూడా మన పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలను పంపుతోంది ఇప్పటికే కొందరిని ఢిల్లీ తీసుకొచ్చింది కేంద్రం అయితే ఈరోజు రష్యా యుద్ధ ప్రకటన కారణంగా ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేసింది దీని కారణంగా ఉక్రెయిన్లోని భారతీయ పౌరుల్ని తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం వెనక్కి వచ్చేసింది మరోవైపు రష్యా దాడి నేపథ్యంలో ఇళ్ల నుండి బయటకు రావద్దని ఉక్రెయిన్లో ఉన్న పౌరులకు భారత ఎంబసీ సూచించింది ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయులు ఎక్కువగా ఉక్రెయిన్ వెళ్తారు తాజా పరిస్థితి నేపథ్యంలో విద్యార్థులు తాము ఉంటున్న హాస్టల్స్ రెస్టారెంట్లు ఇళ్ల నుండి బయటకు రావద్దని ఇండియన్ ఎంబసీ కోరింది అలాగే భారతీయులెవరు కూడా కీవ్ పట్టణానికి వెళ్లవద్దని సూచించింది కీవ్లోని పశ్చిమ ప్రాంతాల నుండి ప్రయాణించే వారిని వారి నగరాలకు తిరిగి రావాలని కూడా కోరింది ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్తా విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి